హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా అయితే ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ అప్లోడ్ చేసిన టెస్ట్లు కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ప్రశ్నలు తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. గ్రూప్ 2 వచ్చేసి 299 రూపీస్ ఉంది, గ్రూప్ 1 వచ్చేసి 250 రూపీస్ ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి 149 రూపీస్కి అందిస్తున్నాం. దీంతోపాటు ఇక్కడ ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది, హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. డైలీ ఫ్రీ టెస్ట్ అనేది 6 మంత్స్ రివిజన్ కరెంట్ అఫేర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీరు మన యాప్లో జాయిన్ అయినా లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయినా ఈ టెస్ట్లు అయితే మీరు రాసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఎకానమీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా వివిధ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు, ఇంకా వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల ఎంపిక అంటూ మనం ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 3000 ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్టీసీ ప్రతిపాదన, ఆర్థిక శాఖ వద్ద ఫైల్, త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనకు, ఆయన ఆమోదముద్ర వేయగానే ప్రక్రియ ప్రారంభం, దశాబ్దాలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నియామకాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. సో ఆర్టీసీలో 3000 ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. సో ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనలకు వెళ్తుంది. సో దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యతలు అప్పగించడంపై ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచక జరుగుతాయని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే టీఎస్పీఎస్సీ అనాసక్తిత్వం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మొదటగా వీటికి టీఎస్పీఎస్సీకి ఇద్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ టీఎస్పీఎస్సీ ఆల్రెడీ చాలా ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఉంది. సో దాంతో టీఎస్పీఎస్సీ అంత ఆసక్తిగా లేనందున సో ఈ ఉద్యోగ నియామకాలు అనేది టీఎస్ఎల్పీఆర్బీ బోర్డుకి అప్పచెప్పాలని చెప్పేసి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. అయితే ఒకవేళ ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం దీని కనుక ఓకే అన్నట్లయితే వీటి యొక్క ప్రక్రియ అనేది త్వరగా కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి దీంట్లో అయితే మనకు రాశారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పోస్టుల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అంటే ఇక్కడ మనం టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన నిన్న కూడా మనం చూసాం. సో మనకు లైబ్రేరియన్ పోస్టులు కావచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి మనకు ఏదైతే రోస్టర్ ప్రకారం వీటిని అయితే సవరించడం జరిగింది. ఆర్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఖాళీని అయితే చేంజ్ చేశారు. ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి వాటిని చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మోదీ ఉద్యోగాలు ఏవి అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది కొంచెం బ్లర్ అవుతుంది, ఒక నేను ఇక్కడ చదివి చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే దేశంలో తారాస్థాయికి చేరినటువంటి నిరుద్యోగత రేటు, సో డిగ్రీ పూర్తయిన 42% మందికి ఉద్యోగాలు లేవు. సో అటకెక్కినటువంటి ప్రధాని ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ, 10 ఏళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు 7 లక్షలే అంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల చొప్పున కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చినటువంటి మోదీ సర్కార్ 10 ఏళ్లు గారిచిన ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దేశంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి 25 ఏళ్లలోపు యువతం కనుక చూసినట్లయితే 42.3% మందికి పైగా ఉద్యోగాలు లేవని చెప్పేసి ఇక్కడ ఒక మనకు నివేదిక తెలుపుతుంది. అజిజ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందినటువంటి సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం సో దేశంలో దాదాపుగా 42% 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగితులనే ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలపడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఉపాధి కల్పన ఏ విధంగా ఉందని కూడా ఇవ్వడం జరిగింది. సెంటర్లో కూడా పెద్దగా మనకైతే ఉద్యోగాలు లేవు. సో ఇవైతే చాలా ఖాళీలు రైల్వేలో కావచ్చు, ఇంకా ఎస్ఎస్సీలో కావచ్చు, చాలా ఖాళీలు ఉన్నట్టు చెప్తున్నారు. సో వాటికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. సో తీసుకొని త్వరగా వాటిని భర్తీ చేయాలని చెప్పేసి అయితే కోరుదాం. ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే 10లో
91.31% ఉత్తీర్ణత అంటూ చూడవచ్చు. నిరుటి కంటే పెరుగుదల బాలికలదే పై చేయి అంటూ చూడవచ్చు. ఇక్కడ మనకు నిన్న తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దానిలో మనకు ఓవరాల్గా స్టేట్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 91% అయితే వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. సో హిందీలో 99.87% మంది ఉత్తీర్ణతలంట. సో దానికి సంబంధించి పాఠశాల యజమాన్యాల వారికి అత్యధిక మనకు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించి టోటల్గా అటెండ్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య ఇవ్వచ్చు అండ్ వాటి యొక్క పాస్ పర్సంటేజ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సంక్షోభాల నివారణలో స్థానిక వ్యూహాలు అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ మనం చూడవచ్చు. విపత్తు నిర్వహణ సంబంధించి ఇచ్చారు. చాలా ఆర్టికల్స్ ఇస్తున్నారు. మీరు నమస్తే తెలంగాణ చూసినా, సాక్షి చూసినా కూడా ఒకసారి వాటిని చూడండి. దాంతోపాటు మనకు వెలుగు సక్సెస్లో కూడా ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి. ప్రతిరోజు మీరు వాటిని ఒక 1 అవర్ వాటికి కేటాయించండి, మీకు రివిజన్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇవి మనకు విధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, జస్ట్ ఒక సింగిల్ లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సైబర్ దాడుల్లో 3వ స్థానంలో భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 2023లో 7.9 కోట్ల దాడులు జరిగినాయంట. సో 2 స్థానాల్లో యుఎస్, యూకే. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ గుర్తుంచుకోండి, సెకండ్ ప్లేస్ అండ్ భారత్ యొక్క పొజిషన్ థర్డ్ ప్లేస్ ఉంది. సో మనకు 2023లో సైబర్ దాడులు 7.9 కోట్లు జరిగినట్లు ఇక్కడ ఒక నివేదిక అయితే తెలుపుతుంది. చూసినట్లయితే ఇక్కడ మనం భారత్లో సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా యుఎస్, యూకే తర్వాత సైబర్ దాడులకు గురి అవుతున్నటువంటి 3వ అతిపెద్ద దేశంగా మన భారత్ నిలిచినట్లుగా ఇక్కడ చూడవచ్చు. సో వీటిలో మనం చూసినట్లయితే ముఖ్యంగా టెకీ రంగానికి సంబంధించి దాదాపు 33% ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అండ్ అదేవిధంగా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఏదైతే మనకు జీ స్కేలర్ అనేటువంటి సంస్థ ఈ నివేదిక రిలీజ్ చేసిందట. గత ఏడాదిలో గ్లోబల్ సైబర్ దాడులు 60% పెరిగినట్లు ఆ నివేదిక అయితే తెలుపుతుంది. సో 2023లో దేశీయంగా టెక్నాలజీ రంగం ఎక్కువ సైబర్ దాడులకు గురవగా ఆ తర్వాత మనకు ఫైనాన్స్, బీమా రంగాలు ఉన్నాయని చెప్పేసి దీనిలో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే 393% పెరిగినట్లు నివేదిక తెలుపుతుంది. సో ఇంత పర్సంటేజ్ సైబర్ దాడులు పెరిగినాయని చెప్పేసి నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేసెస్ గుర్తుంచుకొని మన భారత్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ చూసినట్లు అయితే నవీన్ చంద్రకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు టాలీవుడ్ హీరో నవీన్ చంద్రకు అరుదైనటువంటి గౌరవం దక్కింది. మంగళవారం జరిగినటువంటి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో నవీన్ చంద్రకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. సో గత ఏడాది విడుదలైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రం మంత్ ఆఫ్ ద మధు చిత్రంలో అద్భుతమైనటువంటి నటన గాను సో ఈ పురస్కారం ఆయనకు దక్కినట్లు ఇక్కడ చూడవచ్చు. సో నవీన్ చంద్ర అదేవిధంగా రామ్ చరణ్, గేమ్ చేంజర్ సహా పలు చిత్రాల్లో కూడా ఇతను నటించబోతున్నాడంట. సో ఇతనికి ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అనేటువంటిది టాలీవుడ్ హీరోకి అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి, ఆ పురస్కారం పేరు అతని పేరు. ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ భారత్లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. సో 2025లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఏముందంట. సో మంగళవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ విషయాన్ని వెల్లడించింది. సో గుహవాటిలో ఈ మెగా టోర్ని జరిగింది. ఎక్కడ జరుగుందని చెప్పేసి అడుగుతారు. ఓకేనా, ఇది గుర్తుంచుకో. 2008 తర్వాత ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అంట. ఓకేనా, సో 2008 తర్వాత ఆతిథ్యం ఇస్తుంది. సో డైరెక్ట్గా ఇటువంటి బిట్స్ మనకు డైరెక్ట్గా నేరుగా అడుగుతారండి, ఆ ప్లేస్ గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే బాబూజీ స్మారక నాణ్యం విడుదల అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో బాబూజీ మహారాజ్ మార్గదర్శకాలు కావచ్చు. సో ఆ మార్గదర్శకాలను ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని చెప్పేసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. సో మనకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివరంలో అతిపెద్ద ధ్యాన మందిరంలో ఈ మిషన్ వ్యవస్థాపకుడైనటువంటి బాబూజీ మహారాజ్ యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరిగాయి. సో మనం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ దీనికి సంబంధించి చూసాం. అయితే ఇవి 2 రోజుల పాటు కొనసాగడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకు ఆర్బీఐ ప్రత్యేకంగా ముద్రించినటువంటి బాబూజీ స్మారక వెండి నాణ్యాన్ని మనకు రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పాటిల్ దాన్ని రామ్నాథ్ కోవింద్తో ఆవిష్కరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో నాణ్యం కోసం నేరుగా ఆర్బీఐ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్. సో ఎవరి పేరు మీద ఎన్ని రూపాయల నాణ్యం రిలీజ్ అయిందని చెప్పేసి అంటాడు. ఓకే, 125వ జయంతి సందర్భంగా ఈ నాణ్యం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక నెక్స్ట్ విషయాలైతే కోవిషీల్డ్పై భయం వద్దు అంటే ఇక్కడ చూడవచ్చు. సో టీకా వల్ల సమస్య ఉంటే తొలి డోసుకే బయటపడతాయి. సో 3 ఏళ్ల తర్వాత ఉంపు సంభవించే అవకాశమే లేదు. సో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు ఎంఎస్ ముఖర్జీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం నిన్న చూసాం, నిన్నటి దానిలో కావచ్చు, ఈరోజు కూడా చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ఫలితాలపై అంటే ఆ తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా మనకు
చేసిన ప్రకటన అనేది చాలామందికి భయాందోళన గురి చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అది తీసుకున్న వాళ్లకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ప్రజలు భయపడుతున్నట్లుగా ఇక్కడ ఇతను చెప్పడం జరిగింది. అయితే అది తీసుకున్న ఫస్ట్ డోస్లోనే దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే బయటపడతాయి, తీసుకున్నాక 3 ఇయర్స్ తర్వాత దాని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా లెస్ పర్సంటేజ్లో ఉన్నట్లుగా ఈ ఆస్ట్రాజెనికా కోర్టు ముందు ఒప్పుకుందని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది అనమాట. సో కోవిషీల్డ్పై ఎటువంటి భయం ఉండదని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మధుమేహ వ్యాధికి సనోఫీ ఇండియా మందు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు సనోఫీ ఇండియా మన దేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనేటువంటి మందును విడుదల చేసిందంట. సో ఈ మందును ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి పొందింది. సో ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉందని మీరు కింద కామెంట్ చేయండి. సో దీని నుంచి మనం ఏ డ్రగ్ రిలీజ్ చేయాలన్నా కూడా సో ఇక్కడ నుంచి వాళ్ళు అనుమతులు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే దీనికి ఇప్పుడు మనకు ఈ మధుమేహానికి సంబంధించిన దానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ అంటారు, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సనోఫీ అనేది దీనికి సంబంధించిందని చెప్పేసి అంటాడు. సో ఇది ఒక మధుమేహానికి సంబంధించినటువంటి మెడిసిన్ లేదంటే ఈ సోలిక్వా అని చెప్పేసి కూడా అనవచ్చు, అట్లా కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేవీ నూతన చీఫ్గా దినేష్ త్రిపాఠి అంటూ చూడవచ్చు. సో ఆల్రెడీ మనం గతంలో చూసాం, సో నిన్న అతని యొక్క నియామకం అనేటువంటి జరిగింది. సో భారత నావికా దళం నూతన చీఫ్గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు. మనం ఆల్రెడీ గతంలో చూసాం కనుక పెద్దగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సో గుర్తుంచుకొని. సో ఇంకా నెక్స్ట్ చూసినట్టు మనకు T20 టీమిండియా కెప్టెన్గా రోహిత్ అంటూ చూడవచ్చు, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా. సో పంత్ ఇన్, రాహుల్ అవుట్, 15 మందితో జట్టును ప్రకటించినటువంటి బీసీసీఐ. సో మనకు వెస్టిండీస్ అదేవిధంగా యుఎస్ వేదికగా మనకు జూన్లో T20 వరల్డ్ కప్ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. సో దీనికి సంబంధించిన మన బీసీసీఐ అనేటువంటిది జట్టును ప్రకటించింది 15 మందితోటి. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడ జరగబోతుంది, దీనికి సంబంధించి మనకు రీసెంట్గా యువరాజ్ సింగ్ అంబాసిడర్గా కూడా ఇది సెలెక్ట్ కావడం జరిగింది. అందుతో పాటుగా మనకు క్రిస్ గేల్ కావచ్చు, అదేవిధంగా హుసేన్ బోల్ట్ కూడా ఈసారి దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఎంపిక అయ్యారు. సో ఇవన్నీ వీటికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి పాక్ ఆదిత్యం అంటూ కూడా చూడవచ్చు. సో 3 నగరాలు ఎంపిక చేసినటువంటి దయాది దేశం. సో ఐసీసీ ఏదైతే మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటాం కదా, సో దానికి సంబంధించినటువంటి ఛాంపియన్ ట్రోఫీ వేదిక ఈసారి పాకిస్తాన్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయబోతుంది అనమాట. ఇది గుర్తుంచుకో, ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూద్దాం. సో ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2024 April 29 విడుదల చేసినటువంటి ర్యాంకింగ్లో మనకు మహిళల కాంపౌండ్ సింగిల్స్లో వెన్నం జ్యోతి సురేఖ 2వ స్థానం పొందినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ విభాగంలో 2వ ర్యాంకును పొందినటువంటి తొలి భారత ఆర్చర్ జ్యోతిని అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం, చాలా చాలా ఇంపార్టెంట్, ఈమె 3 స్వర్ణాలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మనకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లా నిన్న ఎన్నిక కావడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యత స్వీకరిస్తారంటూ చూడవచ్చు. సో దీన్ని కూడా చూసాం. సో ఇప్పటివరకు మనకు ఆ పదవిలో సీరం ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి ఎండీ అదర్ పునావాల అనేటువంటి వ్యక్తి కొనసాగేది అనమాట. సో అతని స్థానంలో ఇతను రాబోతున్నాడు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే హిందూ మహాసముద్ర జ్వాలల ఉపరితల ఉష్ణోగ్రత 2020 నుంచి 2100 వరకు 1.4 డిగ్రీస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. సో దీనివల్ల ఆ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపుగా శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. సో తుఫాన్ల తీవ్రం కావచ్చని, సో ఋతుపవనాలు తీరుతెన్నెలపై సో ప్రభావం పడవచ్చని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పూణేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీకి సంబంధించినటువంటి ఈ రాక్సీ మాథ్యూకాల్ అనే నేతృత్వంలో ఈ శాస్త్రవేత్తల బృందం దీనికి సంబంధించి ఈ పరిశోధనను విడుదల చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. కానీ నిన్న కూడా చూసాం ఆల్రెడీ పాకిస్తాన్ వన్డే T20 ప్రధాన శిక్షకుడిగా మనకు గ్యారి కృష్ణన్ నియమితులు కావడం జరిగిందనమాట. ఇతను మనకు 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టుకు కోచ్గా వివరించినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కోచ్గా నియమితులు కావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా తక్కువ ప్రైజెస్లో మనం ఈ కోర్సెస్ అయితే అందిస్తున్నాం. నెక్స్ట్ వీడియో యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.